ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో. ఏమనిపించింది సడన్ గా తన కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తున్నాను అన్నప్పుడు? విలీనం చేస్తున్నాను అనే మాట కూడా మాతో చెప్పలేదండి. 3800 కిలోమీటర్ల పాదయాత్రలో దాదాపు 3500 కిలోమీటర్లు నేను నడిచిన తరగతి. సోమన్న నేనైతే కంప్లీట్గా అక్కతోనే ఉన్నాం. సోమన్న గురించి కూడా మీకు తెలుసా? సిగ్గుచేటు సిగ్గు మాలిన మాటలని అసలు నిజంగా చెప్తున్న సంస్కారం అడ్డొస్తుంది. కానీ నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. పార్టీ పెట్టిన దగ్గర నుంచి తోడుగా ఉండి అన్ని కార్యక్రమాలకు తన వంతు సహకారంతో పాటుగా అందరినీ కలుపుకుపోతున్నప్పటికీ కూడా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడాన్ని తమకెందుకు చెప్పలేదు అంటూ వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేసి బయటికి వచ్చినటువంటి సతీవతి గారు మనతో పాటుగా ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము వైఎస్ఆర్టీపీ గురించి, షర్మిల గురించి. సతీవతి గారు నమస్కారం అండి. నమస్తే. సో వైఎస్ఆర్టీపీ పార్టీ ఆవిర్భావం నుంచి మీరున్నారు, షర్మిల గారితో ఉన్నారు, అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు, ప్రతి కార్యక్రమాన్ని కోఆర్డినేట్ కూడా చేస్తూ వచ్చారు. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ వదలకుండా ఏ ఒక్కరోజు దూరం అవ్వకుండా ఉన్నారు. ఏమనిపించింది సడన్గా తను కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తున్నాను అన్నప్పుడు? విలీనం చేస్తున్నాను అనే మాట కూడా మాతో చెప్పలేదండి. ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి మేము ఎన్నికలకు దూరంగా ఉంటున్నాము అని చెప్పేసి మాట్లాడిన మాట నిజంగా గుండెలో పగిలిపోయినాయి. ఊహించని పరిణామం. అప్పటి వరకు చెప్పింది ఏంటి, పొత్తుకెళ్తున్నాము అని చెప్పేసి మాట్లాడారు. పొత్తుకెళ్తాము, ఒకవేళ వాళ్ళు పొత్తుకు అంగీకరించకపోతే 119 నియోజకవర్గాల్లో మన క్యాండిడేట్స్ని పెట్టి మనం ముందుకెళ్తామని చెప్పి చెప్పారు. దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా లోటస్ ఫండ్లో స్టార్ట్ చేశారు. దాదాపు 600 అప్లికేషన్స్ వచ్చాయి. ఇక ప్రెస్ మీట్ 11 గంటలకి, అంటే ఆ రోజు 11 o'clock కన్నా ముందు రోజు ఎవరెవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో, కాన్సెన్స్లలో ఎవరైతే వర్క్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా షర్మిలకని కలవాలి అని చెప్పేసి అనుకొని, ఎందుకంటే నామినేషన్ వచ్చింది 3rd నుంచి స్టార్ట్ అవుతుందని, 1st, 2nd డేట్స్లలో మేము వెళ్ళడం జరిగింది ఆఫీస్కి. వెళ్తే 3rd రోజు రండి, 3rd రోజు 4 o'clock మీకు బీ ఫార్మ్స్ ఇస్తాను 20 మందికి అని చెప్పేసి మాట్లాడారు. 3rd రోజు మేము యాక్చువల్లీ 4 o'clock ఆఫీస్కి వెళ్ళాలి, కానీ 11 గంటలకే ప్రెస్ మీట్ అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఆఫీస్కి వెళ్ళాము. ప్రెస్ మీట్ పెట్టింది, ఒక కన్నీరు గాడ్చింది అక్క, త్యాగం చేయడానికి సిద్ధమవుతున్నానని చెప్పేసి. పాలేరు ప్రజలకు గుర్తుకు రాలేదు, తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టిన విషయం గుర్తుకు రాలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు గుర్తుకు రాలేదు, వైఎస్ఆర్ కోసం దాదాపు తెలంగాణలో అనేక మంది ఆయన చనిపోయినప్పుడు చనిపోయిన కుటుంబాలు గుర్తుకు రాలేదు, నిరుద్యోగ ఆత్మహత్యలు గుర్తుకు రాలేదు, ఏమీ గుర్తుకు రాలేదు ఆమెకి. సడన్గా 2014 తన చేయి పట్టుకొని నడిచినటువంటి పొంగులేటి శ్రీనన్న గారు గుర్తుకొచ్చి నాతో పాటు కలిసి నడిచారు కాబట్టి ఆయనకు పోటీగా నేను ఎలా నిలబడాలి, కాబట్టి పాలేరు ప్రజలారా నన్ను అర్థం చేసుకోండి, నేను నిలబడలేకపోతున్నాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ప్రజలకు అన్యాయం చేసిన దాన్ని అవుతాను నిలబడితే పోటీలో అని చెప్పేసి త్యాగం అనే ట్యాగ్ పెట్టి ప్రెస్ మీట్ క్లోజ్ చేయడం జరిగింది. మిమ్మల్ని కన్సల్ట్ చేయలేదా అసలు, మీతో మాట్లాడడం కానీ ముందు ఒక చర్చలు కానీ చేయలేదండి? చేయలేదు. అసలు ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మేము అసలు ఊహించలేదు. అక్కడక్కడ మాకు అనుమానాలు వస్తున్నప్పటికీ కూడా తను ఏదైతే వాగ్దానాలు చేసిందో, పదే పదే వాగ్దానాలు చేసింది, ఏంటా వాగ్దానాలు, నేను నిలబడతా, మిమ్మల్ని నిలబెడతా, సింహం సింగిల్గానే వస్తుంది. సింగిల్గానే వస్తుంటే మేమేమనుకున్నాం, ఎలక్షన్స్లో సింగిల్గా వస్తాను అనుకున్నాం, కానీ ఒక్కతే సింగిల్గా పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది అని చెప్పేసి అనుకోలేదండి. అదేవిధంగా 2nd రోజు తెలంగాణ ఆవిర్భావ దినం కదా, అమరవీల స్తూపం దగ్గర ఒక మీడియా మిత్రుడు ప్రశ్న అడిగాడు, మేడం మీరు కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీలో విలీనం చేస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని అంటే, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వైఎస్ఆర్ పేరుంది, మా నాన్నగారి పేరుతో నేను పార్టీ పెట్టుకున్నాను, ఈ పార్టీ ఉండడం అనేది చాలా అవసరం, అంటే పార్టీని విలీనం చేయాలని చెప్పేసి మాట్లాడము అని అంటే
మా నాన్నగారిని తాకట్టు పెట్టడమే కదా. ఎట్టి పరిస్థితులలో ఈ పార్టీని విలీనం చేయడం అనేది జరగదు అని అమరవీరుల సాక్షిగా మాట్లాడిందండి, అమరవీరుల స్థూపం దగ్గర. అట్లాంటి షర్మిలక్క పార్టీని ఎవరితో డిస్కస్ చేయకుండా తను ఒంటరిగా ఆ నిర్ణయం తీసుకుంటుందని మేము ఎట్లా అనుకుంటాం? అసలు ఊహించలేదు. ఎందుకంటే ఆమె మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆచరణకు అంత స్థాయిలో లేకపోయినా ఎంతో కొంత అయితే ఉండాలి కదా, పోరాడుతుంది, పోరాడుతుంది. ఈసారి కాకపోయినా నెక్స్ట్ అయినా సరే, ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబం అట్లాంటిది కదా, లెగసీ అట్లాంటిది కదా. కాబట్టి మేమందరం ఏమనుకుంటాము, ఒడిదుడుకులు ఉంటాయి కానీ నిలబడగలుగుతారు వీళ్ళు అనేది ఆలోచిస్తాం కదా. అట్లా ఆలోచించాం కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఎవరితో చర్చించకుండా నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీకి ఇంటర్నల్ ఒప్పందం ప్రకారం తను అట్లా చేయడం అనేది జీర్ణించుకోలేకపోయాం. లిటరల్గా నేను చెప్తున్నా నా గుండెలు పగిలిపోయాయండి. ఇంక నేను 3,800 కిలోమీటర్ల పాదయాత్రలో దాదాపు 3,500 కిలోమీటర్లు నేను నడిచిన తనతో. ప్రతి గ్రామంలో అక్క వస్తుంది అని అంటే ముందు ఒక గంట ముందు నేను వెళ్ళేదాన్ని, వెళ్ళి ప్రజలందరినీ కూడా సమీకరించేదాన్ని. మీటింగ్ పెట్టి అక్క మళ్ళీ బయలుదేరుతుంది అని అంటే ఆ మీటింగ్ అవుతుంది అన్నప్పుడు ఇంకా తను మూవ్ అయ్యి మళ్ళీ ఇంకో ఊరికి వచ్చేసరికి 3-4 కిలోమీటర్ల దూరం ఉంటుంది కదా. అంతకన్నా ముందే అక్క వెహికల్లోనే మళ్ళీ నేను వేరే విలేజ్కి వెళ్ళేది, మళ్ళీ అక్క వచ్చేలోపు ఆ విలేజ్లో ఆర్గనైజ్ చేయడం. ఇట్లా పాదయాత్రలో అసలు నిరంతరం శ్రమించానండి. ఎంత శ్రమించానంటే నాకు ఈ పార్టీలో జాయిన్ అయినప్పుడు 4 ఇయర్స్ పాప అండి, 4 సంవత్సరాల పాపని నేను వదిలేసి పాదయాత్రలో ఉన్నాను. మీరు గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేశారు, 600 అప్లికేషన్లలో సత్యవతి గారు కూడా అనుకున్నారా నేను కంటెస్ట్ చేస్తాను, నేను అప్లై చేసుకుంటున్నానని? ప్రకటించారండి. ఇప్పుడు మీరు అనేది షర్మిల గారి పార్టీ తరఫున ప్రకటించారు, 20 మందిని ఆర్టీవీలో కూడా వచ్చింది. ఇంటర్నల్గా పార్టీ నుంచి అది కూడా పోయిందనేది నాకున్న ఇన్ఫర్మేషన్. అందులో బోధన నుంచి నేను కూడా పోటీ చేస్తున్నానని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇంకా 20 మంది లిస్టులో కూడా చాలామంది ఉన్నారు, ఎందుకంటే అక్కతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు, కాన్సెన్సీలో వర్క్ చేసుకున్న వాళ్ళు, ఎవరైతే రేపు ప్రజలకి ఇక దగ్గరయ్యి ఎవరికైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో, ఎవరైతే తన పార్టీలో ఇంకా పై స్థాయిలోకి తీసుకురావాలనుకునే వాళ్ళందరినీ కూడా తను గుర్తించింది, అది చెప్పడం కూడా జరిగింది. అంటే అక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు కానీ టీవీలలో అయితే వచ్చాయి, వీళ్ళు వీళ్ళున్నారు, వీళ్ళు వీళ్ళకి ప్రకటిస్తుంది, రేపు అదే జరగబోతుంది అనేది అయితే వచ్చింది. సో మీతో పాటుగా చాలా నోన్ ఫేసెస్ తెలంగాణకి సంబంధించి, ఒకవైపు ఇందిరా శోభన్ గారు ఉన్నారు, ఆ తర్వాత మీరు, ఏపూరి సోమన్న, కొండా రాఘవరెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ తెలంగాణ సమాజానికి చాలా నోన్ ఫేసెస్, అంతకుముందు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. ఇంతమందితో ఏ ఒక్క మాట కూడా జరగలేదు, అసలు చర్చ జరగలేదు. ఇందిరా శోభన్ అంటే ముందే వెళ్ళిపోయారు కాబట్టి. లేదు, జరగలేదండి. రాఘవరెడ్డి గారితో చర్చించలేదు. సోమన్న నేనైతే కంప్లీట్గా అక్కతోనే ఉన్నాము. సోమన్న గురించి కూడా మీకు తెలుసు ఎంత డెడికేటెడ్గా వర్క్ చేశారనేది. సో ఎవరితో చర్చించలేదు. అధికార ప్రతినిధులం ఒక 9 మంది ఉన్నాము, 9 మంది అధికార ప్రతినిధులు పిలిపించుకొని మాట్లాడవచ్చు. 9 మందిలో నేను ఒక ఉమెన్, ఒకే ఒక ఉమెన్ నేను అధికార ప్రతినిధులు పిలిపించుకొని మాట్లాడి తను ఏమనుకుంటుందనేది డిస్కస్ చేయొచ్చు. ఎవరితో చర్చించలేదు, చర్చించకుండా ప్రెస్ మీట్ పెట్టేసింది. ఎలా ఉండేది తనతో అసోసియేషన్? మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ప్రతిదాన్ని ఆర్గనైజ్ చేసేదాన్ని, 3,500 కిలోమీటర్లు నేను తిరిగాను అనుకున్నప్పుడు తనతో ఇంట్రాక్షన్ కానీ మీరు పార్టీలో ఉన్నప్పుడు ఉన్నటువంటి అసోసియేషన్ ఎలా ఉండేది? అంటే వ్యక్తిగతంగా తను ఎలా అంటే ఒక ఆశయంతో వచ్చిందనే ఆలోచించానండి. ఎట్లా అంటే తను మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ స్పీచెస్ కానీ ప్లస్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో పబ్లిక్కి, సో నిలబడుతుంది అనేదే ఆలోచించిన తప్పితే, ఆల్రెడీ ఒక ప్లాన్తోనే వచ్చింది, ఇడెన్ ఎజెండాతో వచ్చింది అని ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే నాకు అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే అసోసియేషన్ అంటే బాగానే చూసుకునేది, అట్లేం లేదు, మంచినే డీల్ చేసేది, కానీ ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, బాగా టెంప్ట్ అయ్యేది. ఆ టెంప్టింగ్ అనేది నాయకులకి పనికిరాని అంశం. మీరు చూడండి, కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు టెంప్ట్ అయినట్టు మనకు అనిపించదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టెంప్ట్ అయినట్టు మనకు అనిపించదు. మొత్తం నాకు అదంతా చూసిన తర్వాత, తనతో అసోసియేట్ అయిన తర్వాత చాలా విషయాలు గుర్తు తెచ్చుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆ టైంలో అర్థమవుతున్నప్పటికీ కూడా తనతో ఏదైనా డిస్కస్ చేస్తే, అంటే నిర్మాణానికి సంబంధించి పార్టీ అంటే ఒక స్ట్రక్చర్ ఉండాలి పార్టీకి, స్ట్రక్చర్ లేకుండా పార్టీలు నిలబడవు అనేది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక కమ్యూనిస్ట్ పార్టీ భావజాలంతో పీడిఎస్ ఆర్గనైజేషన్లో తెలంగాణ మూమెంట్లో ఎంత వర్క్ చేశానో మీకు తెలుసు. సో మాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఒక స్ట్రక్చర్ లేకుండా పార్టీ నడవడం అనేది నచ్చని అంశము. పబ్లిక్లోకి ఆ స్ట్రక్చర్ మాత్రమే తీసుకెళ్ళగలుగుతుంది.
అది లేదు ఈ పార్టీకి ఫస్ట్ నుంచి. సో నేను చాలాసార్లు డిస్కస్ చేస్తే షర్మిలకి ఏమనేదంటే, మనం పార్టీ పెట్టగానే పాదయాత్ర స్టార్ట్ చేసాం కదా, పాదయాత్రలో మనకి ఇంకా మెలికల ఏమంటారు చాలా మంచి నాయకత్వం దొరకొచ్చు, సో వి విల్ టేక్ అని చెప్పేసి అట్లా చెప్పడం, కాలక్రమంలో మనం దాన్ని బిల్డ్ చేసుకుందాం అని చెప్పేసి మాట్లాడడం, అట్లా చెప్తూ వచ్చింది. సో నిజమేలే అని అనుకున్నా, పాదయాత్రలు బాగా బిజీగా ఉన్నాం కాబట్టి అదే జరుగుతుందిలే అని అనుకున్నా, కానీ అసలు ఏది జరగలేదు. సో సత్యవతి లాంటి ఒక స్ట్రాంగ్ వాయిస్, ఒక కనెక్ట్ అయ్యి ఉన్నారు తెలంగాణ సమాజానికి, ఇక్కడ ఏం జరిగింది, ఏం కావాలి అనేది కూడా చాలా క్లియర్ అవగాహన అనేది ఉన్నది. ఆ టైంలో ఎప్పుడైనా మీ సజెషన్స్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకున్నారా? తక్కువ అంటే తీసుకునేది, ఏదైనా మీటింగ్ అప్పుడు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు క్లారిటీ తీసుకోవడం కానీ, లేదంటే ఏదైనా ఇష్యూస్ ఫోకస్ చేయాలన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది అప్పుడప్పుడు, రెగ్యులర్ కాదు కానీ అప్పుడప్పుడు అయితే తీసుకునేది. కానీ సమావేశాలు, ఒక సమావేశం పెట్టి ఈ ఇష్యూ మీద పార్టీ మనం టేకప్ చేయాలి అనే అంశంలో అసలు ఎప్పుడూ ఎవరిని కూర్చోబెట్టలేదు, ఎవరితో మాట్లాడలేదు, అట్లా ఎప్పుడూ జరగలేదండి. సో ఇప్పుడు పాదయాత్ర కావచ్చు, నిరసన దీక్షలు కావచ్చు, ఇవన్నీ చేద్దామనుకున్నప్పుడు తన ఓన్ డెసిషన్ తనే తీసుకునేవాళ్ళ, ఎందుకంటే పార్టీకి సంస్థాగతంగా నిర్మాణం అనేది మీరు అధికారిక వాయిస్లు అనేవి ఉన్నాయి కాబట్టి ఓన్గానే తీసుకునేదండి, ఎవరితో డిస్కస్ చేసేది కాదు. ఇంటర్నల్ టీమ్ ఒకటి ఉండింది, ఆ ఇంటర్నల్ టీమ్ వాళ్ళతో ఏమైనా షేర్ చేసుకునేదో ఏమో, వాళ్ళు వీళ్ళు కలిసి చేసేవాళ్ళు. మాకైతే జస్ట్ ప్రోగ్రామ్ ఉంది రమ్మని చెప్పి చెప్పడమే తప్పితే కూర్చోబెట్టి మాట్లాడింది అయితే లేదు ఇప్పుడు. సో ఇన్నేళ్ల నుంచి, అట మూడేళ్ళు కదా తనతో అసోసియేషన్, ఆ వైఎస్ఆర్ టీపీతో అసోసియేషన్ అనేది కంటిన్యూ అయినప్పుడు తను అనౌన్స్ చేశారు నేను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నాను, కొన్ని త్యాగాలకు సిద్ధం. తను త్యాగాలకు సిద్ధపడ్డారు, మరి మీరు రెడీ అయ్యారా ఆ త్యాగానికి? ఎట్లా అవుతామండి, షర్మిల గారు రాకన్నా ముందే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, అప్పుడు జాయిన్ అవ్వాలంటే మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళం, మేము ఎందుకు జాయిన్ అవ్వలేదు? మాకు కాంగ్రెస్ పార్టీ మీద చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, తెలంగాణ ఉద్యమంలో 1400 మంది విద్యార్థులు బలిదానం అవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే, వాళ్ళు తీసుకున్నటువంటి తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి తీసుకుంటున్నటువంటి నిర్ణయం కావచ్చు, ఆ ప్రక్రియ కావచ్చు, ఆలస్యమైనటువంటి స్థితి కావచ్చు, ఎంతోమంది తెలంగాణ బిడ్డల్ని పొట్టున పెట్టుకున్న తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీలో నేను విలీనం చేస్తాను, మీరు ఈ విలీనం అవ్వండి అని అంటే మీరు రాకన్నా ముందే కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మేము అందులోకి పోలేదు. ఒకటి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పెట్టారనేది కుటుంబమే మీరు 14 రోడ్డు మీద పడ్డ పరిస్థితులలో మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారనే ప్రశ్న మాకు సహజంగా వస్తుంది కదా, ఆ ప్రశ్నే మాకు ఉత్పన్నమైంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారిని 16 జైల్లో పెట్టి ఎన్ని హింసలకు గురి చేసిందో మనకు అందరికీ సమాజానికి తెలుసు, అలాంటప్పుడు ఎట్లా యాక్సెప్ట్ చేస్తామండి కాంగ్రెస్ పార్టీని? సో మేము అసలు యాక్సెప్ట్ చేయలేదు. మేమే కాదు, తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు ఎవరు కూడా దానికి సిద్ధంగా లేరు కాబట్టే బయటికి రావడం జరిగింది, మేము అనుకున్న పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. సో తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పెట్టడానికే ప్రధాన కారణం రాజన్న రాజ్యం రావాల్సినటువంటి అవసరం ఉంది అనేది. సో ఇక్కడ రాజన్న రాజ్యం గురించి కానీ దేని గురించి ఆలోచించలేదు, ఇక్కడ విలీనం చేసేసిన తర్వాత బట్ అధ్యక్షురాలైంది మాత్రం ఏపీ కాంగ్రెస్ పార్టీకి, అక్కడ రాజన్న రాజ్యం కోసం కృషి చేస్తాను అని చెప్పడాన్ని ఎలా చూస్తున్నారు మీరు? సిగ్గుచేటు, సిగ్గుమాలిన మాటలవి. అసలు నిజంగా చెప్తున్న సంస్కారం అడ్డొస్తుంది కానీ ఆమెని ఎట్లా అనాలంటే అట్లా అనాలండి. ఏ ఉద్దేశంతో నువ్వు పార్టీ పెట్టావు ఇక్కడ? ఏ ఉద్దేశంతో పాదయాత్ర చేసావు? ఏ ఉద్దేశంతో నువ్వు కాంగ్రెస్ పార్టీకి లొంగిపోయావు? అసలు ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు మాట్లాడే మాటలకి, నీ ఆచరణకి ఏమన్నా సంబంధం ఉందా అండి? అసలు తెలంగాణలో ఏం మాట్లాడినావు? వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ 10 కేసీఆర్ పాలనలో మొత్తం కుటుంబ పాలన అని చెప్పేసి మాట్లాడినావు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి మాట్లాడినావు, నా తొలి సంతకం ఉద్యోగాల మీదనని చెప్పేసి మాట్లాడినావు, మా నాన్నగారు ఆ రోజు ఉచిత విద్యుత్ మీద చేశాడు, నేను ఇవాళ ఉద్యోగాల మీద అని చెప్పేసి మాట్లాడి ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిలబెట్టుకొని నువ్వు, అసలు పార్టీనే నిలబెట్టని నువ్వు, ఈరోజు ఏదో కలగన్నట్టుగా అక్కడ పోయి రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని చెప్పేసి మాట్లాడి మరొక్కసారి ఆంధ్ర ప్రజలని మాలాగా ఎవరైతే
వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీని నమ్మి ఒక ఆడబిడ్డ వచ్చింది కదా అని చెప్పేసి ఆడబిడ్డ కింద పనిచేస్తే మా అంటే మాకు కూడా ఒక పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందనో, లేకపోతే ఈ తెలంగాణలో ఉన్న కొన్ని సమస్యలకి ఆల్టర్నేట్ వాయిస్ వచ్చిందని ఆలోచించో మేము ఎట్లయితే ర్యాలీ అయ్యామో, ఇప్పుడు ఆంధ్ర ప్రజలు అట్లా నమ్ముతారని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఎవ్వరు నమ్మొద్దని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే ఆమెకు అసలు ప్రేమ అభిమానము మాట ఎవరిస్తారండి? మాట లీడర్ ఇస్తారు. ప్రమాణాలు ఎవరు చేస్తారండి? పాలకుడు చేస్తాడు, అవునా కదా? ఈరోజు నువ్వు అక్కడ ఆంధ్రాలో మాట్లాడే ప్రతి మాట కూడా ప్రమాణం చేస్తున్నా అని చెప్పేసి చెప్తున్నావు. ఎందుకు ప్రమాణం చేయాల్సి వస్తుంది నీకు? ప్రమాణాలు ఎందుకు చేయాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్, లీడర్ మాట ఇస్తాడు, పాలకుడు ప్రమాణం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిండు, ప్రజల కోసం పనిచేస్తున్నాడు, ఇవాళ పాలకుడు అయిన రోజు ప్రమాణం చేసిండు, ప్రమాణం చేసి ప్రమాణం ప్రకారం ముందుకెళ్తున్నాడు. కాబట్టి నువ్వు ప్రతి మాటకి నీ ఆచరణకి సంబంధం లేకుండా పనిచేస్తున్నావు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆ రాజన్న రాజ్యం అని చెప్పేసి ఇవాళ కూడా ఏదో విలేజ్లో రాజన్న రచ్చబండ అని చెప్పేసి పెట్టి మాట్లాడుతుంది. అక్కడ జనం కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఆమె క్రెడిబిలిటీ కోల్పోయింది అనేది అయితే వాస్తవం. ఆంధ్రాలో కూడా ఎవరు ఆమె వెనకాల మొబిలైజ్ అవుతారని నేను అనుకోవట్లేదు. అయినా వాళ్ళు కూడా కావద్దు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. సో ఇప్పుడు వైఎస్ఆర్టీపీ నుంచి బయటకు వచ్చిన దాంట్లో చాలామంది, మీరు జాయిన్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఒక 300 మందితో జాయిన్ అయినట్టున్నారు కదా వైఎస్ఆర్టీపీలో, అందులో చాలామంది ఇప్పుడు మేము ఏపీకి వెళ్తాము, షర్మిలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాము అంటున్నారు. ఎందుకలా? ఎందుకంటే మేము మోసపోయాం కాబట్టి ఏపీ ప్రజలు మోసపోవద్దని చెప్పేసి చెప్పాలనుకుంటున్నాం. ఎందుకు చెప్పాలనుకుంటున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒకటండి, ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకోవడానికి షర్మిలక్క గారు అక్కడ మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే జగన్ అన్న మారిపోయాడు, జగన్ అన్న అప్పటి జగన్ అన్న కాదు అని చెప్పేసి కుటుంబ విషయాలను తీసుకొచ్చి తను మాట్లాడుతుంది. కుటుంబము వేరు, పరిపాలన వేరు. ఇప్పుడు కుటుంబంలో మీకు అన్యాయం జరిగితే మీకు కోర్టులు ఉన్నాయి, కుటుంబంలో అందరూ ఉన్నారు, ఆస్తులా లేకపోతే ఏదైనా కూర్చొని మాట్లాడుకొని తేల్చుకోవాలి. కానీ మీరు వేసే అడుగు ఏదైతే ఉందో, మీరు అక్కడికి వెళ్ళిన విధానం ఏదైతే ఉందో అది కంప్లీట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ ఒక్కటయ్యి ఈరోజు అక్కడ పేద పిల్లలకు కావచ్చు లేదా పేద ప్రజలకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ అభివృద్ధి ఏదైతే జరుగుతుందో దానిని జరగనీయకుండా ఒక కుట్రపూరితంగా అక్కడ వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిల గారిని తీసుకెళ్లారనేది అయితే నాకు అర్థమైనటువంటి అంశం. అలాంటప్పుడు అసలు షర్మిలక్కను అక్కడ ప్రచారం చేయడానికి కానీ, షర్మిలక్క వాళ్ళకి వత్తాసు పలకడానికి కానీ మేమెందుకు అంగీకరించాలండి? ఇంతమంది తెలంగాణ బిడ్డలని నడి రోడ్డు మీద వదిలేసి దాదాపు 300 కుటుంబాలండి, ఒకరు కాదు రెండు, ఇద్దరు కాదు. నేనైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ని, అప్పటికే నా జాబ్ రిజైన్ చేశాను. నేను ఇందాక చెప్పినప్పుడు నా 4 ఇయర్స్ పాపను వదిలేసి నేను పాదయాత్రలు నడిచాను. మా బాబుకు నేను తెలంగాణ ఉద్యమకారిని. ఒక సార్ నా త్యాగము నా కష్టము అంతా చూసి నా బాబుకు ప్లస్ 2 వరకు అండి, జాన్సన్ గ్రామర్ స్కూల్లో ఐసీఐసీ సిలబస్ ప్లస్ 2 వరకు నా బాబుకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే నేను పాదయాత్రలో ఉన్నాను, పిల్లల్ని చూసుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పి వందీసి హాస్టల్లో వేసాను. ఇట్లా అనేక త్యాగాలండి, ఒకటి కాదు రెండు కాదు, ప్లస్ కంప్లీట్ మీతో ఉండి వర్క్ చేసినాం. ఇలాంటి నేనే కాదు, వైఎస్ఆర్ అభిమానులు చాలామంది భూములు అమ్ముకున్నారు. కొంతమంది కంప్లీట్గా ఫ్యామిలీలకు దూరమైన ఈతో కలిసి పనిచేశారు. వాళ్ళందరినీ రోడ్డున పడేసి వాళ్ళందరికీ సమాధానం చెప్పకుండా అసలు ఇక్కడ నువ్వు ఏ విశ్వాస ఏ దాంతో మాట్లాడుతున్నామండి ఆంధ్రాలో? ఇప్పుడు జగనన్న నాకు అన్యాయం చేసిందని చెప్పేసి అంటే ఆలోచన అయితే అదే. మరి నువ్వు ఇంతమంది 300 మందికి అన్యాయం చేసినావు కదా, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినావు కదా, మరి ఇవాళ ఆ రోజు అక్కడ ఏ దాంతో మాట్లాడుతున్నారు మీరు? ఎట్లా నమ్మాలి పబ్లిక్ నిన్ను, ఆంధ్ర పబ్లిక్? కాబట్టి అసలు ఆమె మాటలు నమ్మడానికి వీలు లేదు. రెండోది ఏంటంటే ఒక్కవేళ ఆమె అంటే ఇప్పటికే స్టార్ట్ చేసింది, చాలా మాటలు మాట్లాడుతుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. కాబట్టి ఖచ్చితంగా మేమైతే అంటే చాలామంది అనుకుంటున్నారు, చాలామంది ఫోర్స్ కూడా తీసుకొస్తున్నారు, అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి సపోర్టివ్గా మనం మాట్లాడాలి, షర్మిల గారికి వ్యతిరేకించాలి అనేది ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళలో మేము కూడా ఉంటే ఉంటాం. ఎస్ సత్యవతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.